అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గత అనుభవాలను దృష్టి ఎవరు అడ్డుపడినా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయి మూడు రాజధానులు ఏర్పాటు చేయటమే గాని తగ్గేదేలే చిదంగ వచ్చి తీరుతుంది ఇది సో అందరికీ నమస్కారం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాల మీద మీ అందరితో మాట్లాడాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది మీ తెలుసు ప్రతి రాష్ట్రానికి కొన్ని అదృష్టాలు కొన్ని దురదృష్టాలు ఉంటాయి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే పూర్తిగా స్వార్థం కోసం పూర్తిగా తన కోసం మాత్రమే రాజకీయాలు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదనే చంద్రబాబు నాయుడు లాంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం చాలా రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం 2014 లో చాలా దురదృష్టకరమైన పరిణామాల మధ్య ఈ రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన అనేది ప్రతి తెలుగువాడి ఆత్మలోను ప్రతి తెలుగువాడి గుండెల్లో కూడా ఒక బాధను నింపింది ఒక ఆవేదనను నింపింది ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా అభివృద్ధి అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో కుప్పలాగా పోసామని చెప్పి ఆవేదన పడుతున్న తరుణంలో ఈ రాష్ట్రం విడిపోయి అగమ్య గోచరంగా ప్రజలు భావిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత నుంచి ఈరోజు వరకు ఆయన వ్యవహార శైలి చూస్తే ఈ రాష్ట్రం కోసం ఈ స్టేట్ కోసం ఏ రోజు పనిచేసినట్టు కనపడదు కేవలం రియల్ ఎస్టేట్ కోసమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఈ రోజున మళ్ళీ అమరావతి నుంచి అరసవల్లి ఒక యాత్ర నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఏదో అమరావతి రైతుల యాత్రని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తూ ఉంది యాత్ర మనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు చేత చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతున్న యాత్రలా కనిపిస్తుంది తప్ప మరొకటేమీ దీని వెనకాల ఉన్నట్టు కనిపించదు ఆ రోజున అందరూ వద్దని చెప్పినా ఎక్స్పర్ట్స్ కమిటీ నిపుణుల కమిటీ వద్దని చెప్పినా కూడా అక్కడే తాను అనుకున్న దగ్గర అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసి దాదాపు 33,000 ఎకరాల భూమిని సేకరించి ఆ భూమిలో ఒక మహానగరాన్ని ఒక అద్భుతమైన నగరాన్ని నేను కడతా ఉన్నాను నేను ఈ దేశం కాదు ఈ ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతానని కలలు గని ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూసి భంగపడి చివరికి ప్రజల చేతిలో ఘోర పరాజయాన్ని పొందిన చంద్రబాబు నాయుడు దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఈ అమరావతి కథలు నడిపిస్తుందంతా కూడా చంద్రబాబు నాయుడు అనే విషయం అందరికీ తెలుసు కొంచెం మనం చూస్తే దీన్ని ఇంకా పరిశీలించి చూస్తే ఈ అమరావతి అనే ఒక మహా ఉద్యమం జరుగుతున్నట్టుగా ఆ ఉద్యమంలో లక్షలాది మంది ప్రజలు రైతాంగం పాల్గొంటున్నట్టుగా దాదాపుగా 1000 రోజులుగా వాళ్ళందరూ రోడ్ల మీదే ఆందోళన చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఎల్లో మీడియా దాన్ని ఒక గొప్పగా చిత్రీకరించడం కోసం పడుతున్న తిప్పలు ఆపసోపాలు చూస్తే నవ్వాలో వాళ్ళ మీద జాలిపడాలో అర్థం కాని పరిస్థితి అక్కడ ఏమీ లేకపోయినా టెంట్లో 10 మంది లేకపోయినా 1000 రోజుల నుంచి ఏదో గొప్ప యాత్ర జరుగుతున్నట్టుగా గొప్ప ఉద్యమం జరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంది ఈ ఎల్లో మీడియా అంతా ఎవరి కోసం అని అడుగుతున్నాను నేను ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఇది కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడే కొంతమంది వ్యక్తుల కొంతమంది సంస్థల కొన్ని సంస్థల ప్రయోజనాలు కాపాడడం కోసం వాళ్ళ పడుతున్న తిప్పలు చూస్తుంటే ఇంత దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తారా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక మహాయాత్ర జరుగుతున్నట్టుగా లక్షలాది మంది ఆ యాత్ర వెంట పరుగులు తీస్తున్నట్టుగా అప్పుడే కథలు మొదలుపెట్టారు మనం చూస్తే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల ఒక ప్రేమ ఉండాలి
అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నాకు సమానమే అనే భావన ఉండాలి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, వెనకబడిన ప్రాంతాల పట్ల మరింత ప్రేమ చూపించాలి. కానీ చంద్రబాబు నాయుడికి ఆ తెలుగుదేశం పార్టీకి ఇవేమీ లేవు, కేవలం రాజకీయం, రియల్ ఎస్టేటు, ఈ రెండే వాళ్ళకి రెండు కళ్ళు కింద ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఆ రోజు మేము పెట్టిన పెట్టుబడులు 10 ఇంతలు అవ్వాలి, 100 ఇంతలు అవ్వాలని ఆలోచన. ఆ పెట్టుబడులు ఏ రోజు అయితే వాళ్ళు అనుకున్న స్థాయికి పెరగని పరిస్థితి వచ్చిందో, ఏదో మిన్ను విరిగి మీద పడినట్టుగా మొత్తం ఆక్రోశం కానీ ఆ ఆందోళన కానీ, అసలు వాళ్ళ పడుతున్న వేదన చూస్తుంటే అమరావతిలో రాజధాని లేకపోతే అసలు ఈ రాష్ట్రమే లేదన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈ అమరావతి నుంచి అరసవల్లికి వెళ్తున్న యాత్ర ఇది పూర్తిగా ఒక రాజకీయ యాత్ర లాంటిది. ఇది రైతు యాత్ర కాదు, ఇది రాజకీయ యాత్ర అనేది నేను చాలా గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తాడు, సిపిఐ నారాయణ వచ్చి మద్దతు ఇస్తాడు, సిపిఎం శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడతాడు, బీజేపీ తరఫున పాతూరి నాగభూషణం గారు మాట్లాడతారు, వీళ్ళందరూ చాలా అన్నట్టుగా పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అందులో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి శాపనార్థాలు పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాట్లాడతారు. అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన గురించి, అసలు వీళ్ళకి సంస్కారం అనేది ఉందా అని అడుగుతూ ఉన్నాను నేను. ఇంత దౌర్భాగ్యం ఎందుకని అడుగుతున్నా. రేణుకా చౌదరి గారు ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రాల నుంచి పరుగులు పరుగులు వచ్చాడా? వచ్చిందామే. ఆవిడ ఎప్పుడైనా వచ్చి ప్రత్యేక హోదా ఎందుకు మంట కలిపారు, ప్రత్యేక హోదా నువ్వు తీసుకురాకుండా ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నావు చంద్రబాబు నాయుడని ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు మీద కన్నా వచ్చి నినదించింది ఆవిడ? అప్పుడు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కనపడలే. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏం చెప్తా ఉందంటే ఇదేదో మరో స్వాతంత్ర సంగ్రామం లాంటిది, ఇది స్వాతంత్ర ఉద్యమం లాంటిది అని చెప్తా ఉన్నారు. నిజంగా స్వాతంత్ర పోరాటంతో, స్వాతంత్ర ఉద్యమంతో కానీ దీన్ని పోలిస్తే స్వాతంత్ర ఉద్యమాన్ని, భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని అవమానపరిచినట్టు. ఆ రోజు భారతదేశ ఆత్మ కోసం, భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఉద్యమం జరిగితే, ఈరోజు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, మీ భూముల ధరల కోసం, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం ఉద్యమం చేసి దాన్ని స్వాతంత్రంతో పోలుస్తూ ఉంటే అసలు ఎక్కడైనా దానికి దీనికి పొంతనుందా? పక్క రాష్ట్రం నుంచి పరుగు పరుగును వచ్చేసి ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా చిత్రీకరించాలనే ప్రయత్నం ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? మీరు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ చాలని చంద్రబాబు నాయుడు గారు స్వీట్లు పంచిన రోజున ఈ రేణుకా చౌదరి గారు, ఈ నారాయణ గారు, ఈ మొత్తం వంది మాగదలందరూ ఏమైపోయారని అడుగుతున్నాం మేము. ఈయన డైరెక్షను, స్క్రీన్ ప్లే ఆయనే, బడ్జెట్ ఆయనే, అన్నీ ఆయనే చేస్తాడు. అమరావతికి ఆయన నుంచి రమ్మన్నప్పుడు వచ్చి ఒక్కొక్కళ్ళు ఏ రోజు రావాలో, ఏం మాట్లాడాలో కూడా ఆయనే డైరెక్షన్ ఇస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే నేను చెప్పినట్టుగా కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల ప్రయోజనాలని బలిపెడతామంటే చూస్తూ ఊరుకోం. మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఎన్టీఆర్ ఆత్మగౌరవం అని మాట్లాడతారు. అంటే ఎన్టీఆర్ లాంటి ఒక్కడికే, వ్యక్తికే ఆత్మగౌరవం ఉంటుందా? ఈ రాష్ట్రంలో ప్రాంతాలకు ఆత్మగౌరవం లేదా? ఉత్తరాంధ్రకు ఆత్మగౌరవం లేదా? రాయలసీమకు ఆత్మగౌరవం లేదా? ఉత్తరాంధ్ర ప్రజలకి, రాయలసీమ ప్రజలకి, వెనకబడిన ప్రాంతాల ప్రజలకి హక్కులు లేవా? మీ ఒక్కడికే ఆత్మగౌరవం ఉంటుంది, మీ ఒక్కడికే అన్ని హక్కులు ఉంటాయి. మీరు ఏది చెప్తే అది హెడ్లైన్స్ వేసే పత్రికలతో సహా అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు ఆడిందాట పాడింద పాటగా చెల్లుబాటు అవుతుంది. మొన్న మొన్న చూసా, ఈనాడులో అనుకుంటా ఎవరో ఒక పుస్తకం రాస్తారు అమరావతి గురించి వాస్తవాలని చెప్పి, దాని మీద పెద్ద పెద్ద రివ్యూలు రాస్తారు ఈనాడు. తర్వాత ఆ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమం పెట్టి ఆవిష్కరిస్తాడు, ఆ ఆవిష్కరించినవన్నీ కూడా పతాక శీర్షికలేస్తారు. అంటే ఎక్కడో ఏదో జరిగిపోతున్నట్టుగా ఇదే చరిత్రని, అంటే ఆ పుస్తకాలే భవిష్యత్తు తరాలో 25 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత చదివితే అదే చరిత్రని నమ్మే విధంగా ఈ యెల్లో మీడియా, ఈ దుష్ట చరిత్ర, ఈ చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ కలిపి ఒక పన్నాగం పన్నుతూ ఉంటుంది. ఆ ప్రచారంలో సామాన్యులందరూ కొట్టుకుపోవాలి. సామాన్యుల మైండ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆలోచనలతో, ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో నింపేయాలనే ఒక దుర్బుద్ధి తప్ప దాంట్లో ఏం కనిపించదు.
నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేణుక చౌదరి గారు వచ్చి ఇక్కడ చాలా గట్టిగా ఇవాళ మాట్లాడారు. ఆ యాత్రలో చూసా ఇందాక వీడియోలు. 2014 మార్చి 28న ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడే శివరామకృష్ణని కమిటీ నివేదిక కమిటీని నియమించింది. నియమిస్తే ఆ కమిటీ నివేదిక ఏమిచ్చింది అంటే ఈవిడున్న పార్టీ అధిష్టానం నియమించిన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా ఇదే చంద్రబాబు నాయుడు లెక్క చేయలే. అప్పుడు ఈవిడ ఎక్కడున్నారు? కనీసం ప్రశ్నించిందా? ఈవిడేం ప్రశ్నించదు. ఎందుకంటే వీళ్ళ ఎజెండా వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. మేము ఏం చెప్తా ఉన్నామంటే ఆ రోజు ఈరోజు ప్రతి ఎవరు మాట్లాడినా అంటే ఆ రోజు శివరామకృష్ణ నివేదిక చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా రాజధాని ఎక్కడ రావాలి, వెనకబడుతనం ఎక్కడ ఉంది, ల్యాండ్ పూలింగ్ ఎలా జరగాలని చాలా విషయాలని మాట్లాడారు. కనీసం బయట రాష్ట్రాల్లో నుంచి వచ్చి అధ్యయనం కోసం వచ్చిన ఆ మాత్రం వ్యక్తులకు కూడా ఉన్న జ్ఞానం ఈ రాష్ట్ర ప్రజల పట్ల కొంతైనా వాళ్ళకి మంచి చేద్దామని ఆలోచన ఈ చంద్రబాబు నాయుడికి లేకపోయింది. అసలు చంద్రబాబుకి ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీలో దేశం అంటే చంద్రబాబు నాయుడు అర్థం తెలుగుదేశం. ఆ డిక్షనరీలో జాతిపిత అంటే చంద్రబాబు నాయుడు. ఆ డిక్షనరీలో భవిష్యత్తు అంటే, రాష్ట్ర భవిష్యత్తు అంటే లోకేషు. ఆ డిక్షనరీలో సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత మనుషుల సంక్షేమం, సొంత వ్యక్తుల సంక్షేమం, వారికి కావలసిన వారి సంక్షేమం. ఆ డిక్షనరీలో రైతులంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు. ఇది చంద్రబాబు నాయుడు డిక్షనరీ. నీ డిక్షనరీలో అర్థాలను బట్టి ప్రవర్తించడానికి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక హక్కు ఉంది, బాగా బతికే హక్కు ఉంది, ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉందని నమ్మే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, ఇన్ని బీసీ కులాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి హక్కులు కావచ్చు, పదవుల్లో బాధ్యతల్లో వాళ్ళకి న్యాయంగా రావాల్సిన వాటాలు కావచ్చు ఇస్తున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నీకున్న డిక్షనరీ అర్థాలు బట్టి దేశం అంటే తెలుగుదేశం అని, భవిష్యత్ అంటే నీ కుమారుడు భవిష్యత్ అని, దానికి మాత్రం అంగీకరించే నాయకుడు కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ చెప్తా ఉన్నా నేను. మీ డిక్షనరీకి అనుకూలంగా మేము పనిచేయం, ఈ ప్రభుత్వం పనిచేయదు. ఈ ప్రభుత్వానికి ప్రతి కుటుంబం పట్ల, ప్రతి వ్యక్తి పట్ల ఒక ఆకాంక్ష ఉంది. అందుకే భవిష్యత్తుని ఆలోచించి ఇవాళ స్కూళ్ళు నాడు నేడును బాగు చేసిన ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నా, ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా, భవిష్యత్తును ఆలోచించి నీలాంటి స్వార్థపరుల చేతికి రాష్ట్రం ఎప్పటికీ చిక్కకూడదనే ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు. తెల్లారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకపోతే ఒక్కరోజు కూడా గడవన్న పరిస్థితిలో మీరు బతుకుతూ ఉన్నారు. ఇవాళ కాదు, లాస్ట్ 13-14 సంవత్సరాల నుంచి నిద్రలో కలవరించే పరిస్థితి జగన్ గారి గురించి. మీరు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి, మీ రాజకీయానికి నామరూపాలు లేని రోజులు వస్తూ ఉన్నాయనే బాధతో ఈ విధంగా మీరు ముందుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు అమరావతి రైతులు త్యాగశీలురు భూములు ఇచ్చాడా, రాజధానికి భూములు ఇచ్చారని. అంటే రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళనే త్యాగమూర్తులు, త్యాగరాజులునా? మరి పోలవరం ప్రాజెక్టుకి, పట్టిసీమ ప్రాజెక్టుకి, పురుషోత్తపట్నం ప్రాజెక్టుకి, రాయలసీమలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకి భూములు ఇచ్చిన వాళ్ళందరూ త్యాగం చేసిన వాళ్ళు కదా. పోలవరం ప్రాజెక్ట్ అయితే వేలాది మంది ఎస్సీ ఎస్టీ గిరిజన రైతులు భూములు కోల్పోయి త్యాగం చేసి, ల్యాండ్ పూలింగ్ త్యాగం కాదు వాళ్ళు చేసింది, కట్టు బట్టలతో త్యాగం చేశారు, ఊర్లు వదిలి వెళ్ళిపోయారు. దిక్కు మొక్కు ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ప్రాజెక్టుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూముల్ని తృణప్రాయంగా ఇచ్చేసి వెళ్ళిపోయిన కుటుంబాలు, వేల కుటుంబాలు కూడా ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు దగ్గర. వాళ్ళు త్యాగం అంటే ల్యాండ్ పూలింగ్ త్యాగం కాదు. మేము చెప్తున్నాం, నిజమైన రైతుల దగ్గర, అమరావతి రైతుల దగ్గర భూములు కొనుక్కుని బినామీ పేర్లతో కొంతమంది వ్యక్తులు, చంద్రబాబు నాయుడు తొత్తులు
ఆ భూములను అనుభవించడం కోసం కదా మీరు ఇవన్నీ తాపత్రయపడుతున్నది. మీరు వెళ్ళి ఉత్తరాంధ్ర దాకా యాత్ర చేసి అగో చూసారా ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు మాకు ఉందని చెప్పడం మీ ఉద్దేశం. అసలు కాకినాడలో ఉండే మాకో, రాజమండ్రిలో ఉండే వాళ్ళకో, లేకపోతే మరో అనంతపురంలో ఉండేవాడికో మాకేం తేడా పడుతుంది? మూడు రాజధానులు ఉండేనే మాకు మంచిది. మూడు రాజధానులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు, తప్పేంటి? ఈ దేశంలో ఎన్నో చోట్ల రెండు రాజధానులు ఉన్నాయి. ఈ దేశంలో కొత్తగా రాజధానులు పేరిట నిర్మాణాలు మొదలుపెట్టి ఆ రాష్ట్రాలు దివాళా తీసే స్థితికి వెళ్ళినాయి. ముందు చూపు లేదు, కేవలం నీ వాళ్ళ కోసం ఆలోచనే తప్ప. మేమేదైనా మాట్లాడితే మేమేదో అభివృద్ధికి అడ్డుపడుతున్న పార్టీలాగా, అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రభుత్వంలాగా. కళ్ళబొల్లి కబుర్లు, మీకు చూపించే ఛానల్స్, రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టానుసారం ప్రచారం చేసుకుంటారు. మీరు రాసిందే చరిత్ర, మీరు చూపించిందే చరిత్రనే ఒక గొప్ప అపోహలో మీరు బతుకుతూ ఉన్నారు. మొన్న ఎక్కడో చూసా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న 1953లోనే సిపిఐ ఈ రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ ప్రాంతం ఉండాలని కోరుకుందని ఏదో మాట్లాడుతున్నట్టు చూసా. మరి అదే అయితే వారి ఆకాంక్షలు తీర్చడానికి 1995లోనో 1996లోనో ముఖ్యమంత్రి అయినప్పుడే మీరు రాజధాని మార్చేపోయారు హైదరాబాద్ నుంచి. ఆ రోజు మార్చేపోయారా? 10 మందిని కూడగట్టడం కోసం, రాజకీయంగా అటు సిపిఐ అయినా బీజేపీ అయినా వాడుకుని వదిలేయడం కోసం. మరి అసలు వాళ్ళకి ఈయన ఏమి రాస్తాడో తెలియదు కానీ అసలు చాలా నీట్గా వాళ్ళు అలాగా ఈయన మాటలోకి తీసుకొచ్చి ఈయన అనుకున్నవన్నీ మాట్లాడే విధంగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు సిపిఐ 1953లో అనుకుంది. మరి 1953లో అనుకున్న ఆకాంక్షలు మీ ఇప్పుడు మీ సోదర పార్టీ కింద పనిచేస్తున్నారు కదా వాళ్ళు, అనుకున్నప్పుడు నెరవేర్చపోయారు 1995లో. అప్పటికే మీతో పాటు పొత్తులో ఉన్నారు కదా వాళ్ళంతా. అంటే ఆయన ఏ చెప్తే, నిన్నేం చెప్పాడు ఇవాళ అది చెప్పడు, ఒక స్టెబిలిటీ ఉండదు. నిన్న ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ఆయనకే గుర్తుండదు, ఇవాళ ఏ పార్టీలో పొత్తులో ఉంటాడో ఆయనకే గుర్తుండదు. సిగ్గు ఎగ్గు ఇలాంటివన్నీ వదిలేసి ఇంతకుముందు చెప్పా మీకు రాజకీయ యాత్రను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీ పెట్టుబడులను కాపాడుకోవడం కోసం చేస్తున్న యాత్ర ఇది. చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు, బినామీల పెట్టుబడులను కాపాడుకోవడం చేస్తున్న యాత్ర ఇదే అని. అందుకే రాజకీయ యాత్ర అన్న. మీ భూముల ధరల్ని పడిపోకుండా నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న యాత్ర ఇదని రాజకీయ యాత్ర అన్న. కాదా చెప్పమనండి. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అమరావతికి ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది? చంద్రబాబు నాయుడు చేసిన మేలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చెడేంటి? మూడు రాజధానులు ఉంటాయి, అందులో అమరావతిలో కూడా శాసన రాజధాని ఉంది. అసలు అక్కడ ఏమన్నా రాజధాని ఏం లేకుండా జీరో చేస్తారా? ఉంది కదా శాసన రాజధాని. మీ ల్యాండ్ పూలింగ్ ఒప్పందాల ప్రకారమే మీకు రావాల్సిన భూములు ఇస్తానన్నారు, డెవలప్మెంట్ చేసి ఇస్తానని చెప్పారు కదా. మీరు చెప్పిన ప్రకారమే, మీరు రూపొందించిన చట్టాల ప్రకారమే కౌలు రైతులకు చెల్లిస్తూ ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగింది? పోనేదో మీ భూములు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదో మీతో చేసుకున్న ఒప్పందాన్ని మేము మార్చేస్తున్నామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టు. పోనీ ఇక్కడ అసలు రాజధాని లేదంటే అన్యాయం చేసినట్టు. అసలు మీరెవరు? అమరావతిలో రాజధాని ఉంది, దాంతోపాటు పరిపాలన రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది, న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుందంటే వద్దనడానికి మీరెవరని అడుగుతున్నాను నేను. మీకేం కావాలో మీరు డిమాండ్ చేయండి. విశాఖపట్నంలో ఉండకూడదని చెప్పడానికి మీరెవరు? అసలు మీకైనా ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయా ఈ దేశంలో? చంద్రబాబు నాయుడుకి కానీ వారి మద్దతుదారులకు కానీ విశాఖపట్నం చాలా సూటబుల్ ప్లేసు. ఇక్కడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పరిపాలనా కార్యక్రమాలు కానీ చేయొచ్చని ఎన్నో నిపుణులు కమిటీలు చెప్పాయి. పోనీ గుండెల మీద చేసుకుని చంద్రబాబు నాయుడు చెప్పమనండి. రాష్ట్రం విభజన తర్వాత విశాఖపట్నానికన్నా పెద్ద నగరం కానీ రెడీమేడ్ నగరం కానీ మనకుందా? మరి ఆ రోజు ఎందుకు విస్మరించాడు విశాఖపట్నాన్ని? ఏదో చెప్తా ఉన్నారు నడిబొడ్డున, రాష్ట్రం నడిబొడ్డున అని. ఓకే, రాష్ట్రం నడిబొడ్డునే రాజధాని ఉండాలంటే ఎన్ని రాష్ట్రాల నడిబొడ్డులో రాజధానులు ఉన్నాయి? ఈ దేశ రాజధాని ఎక్కడుంది? ఢిల్లీ నడిబొడ్డులో ఉందా? దేశానికి మధ్యలో కొలతలు గీసి గీతలు గీసి దూరాలు కొలిచి రాజధానులు పెట్టరు. అసలు ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న ఒకే ఒక బలం ఏంటంటే మీడియా. అది ఎల్లో మీడియా, అది దుష్ట చతుష్టయంలాగా పనిచేస్తున్న మీడియా.
చంద్రబాబు నాయుడు అయినా ఆయన కుమారు లోకేష్ అయినా ఒక ఆహా ఓహో అని కీర్తించే ఈ మీడియా వల్ల చంద్రబాబు నాయుడికి రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. కానీ లేకపోతే జనంలో ఏ రోజైనా ఇతనికి ఒక్క కనీసం పరపతి ఉందా అని అడుగుతున్నాను నేను. ఆయన ఏం మాట్లాడతాడు చెప్పమనండి. రోడ్డు మీదకి వచ్చి విశాఖపట్నం ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, రాయలసీమ ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అని చెప్పమనండి. ఏంటి దుర్మార్గం? ఎన్ని రోజులు ఈ విధంగా స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తాడని నేను అడుగుతా ఉన్నా. చాలా చాలా నిపుణుల కమిటీలు చెప్పినప్పుడు చూస్తే, నేను శివరామకృష్ణ కమిటీ నివేదిక చదివినప్పుడు విశాఖపట్నం విశాఖ రీజియన్ ఎంత అనుకూలమో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అక్కడక్కడ ఎన్ని కమిషనరేట్లు రావచ్చు, ఏ పరిస్థితి ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా వస్తుంది, విశాఖ చెన్నై కారిడార్ వస్తే ఆ డెవలప్మెంట్ రీజియన్ అంతా కూడా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, అప్ టు కాకినాడ విశాఖ సౌత్ కాకినాడ వరకు ఏ విధంగా ఒక ప్లాన్ డెవలప్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. ఇవన్నీ విస్మరించిన చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి కోసం, అది కూడా చాలా చాలా పకడ్బందీగా, ముందేమో నూజివీడులో పెడతానని, ఆ తర్వాత ఇంకో చోట పెడతానని, ఆ తర్వాత ఏదో సినిమా రిలీజ్ డేట్లని షూటింగ్ ప్లేస్లో చెప్పినట్టుగా అక్కడ ఇక్కడ ఇక్కడ అని చెప్పి నీకు భూములు కొనుక్కున్న తర్వాత మీకు నచ్చిన చోట పెట్టుకుని ఆ భూములు కాపాడుకోవడం కోసం ఇవాళ డ్రామాలు చేస్తూ పాపం అమరావతిలో ఆ నిజమైన రైతులు ఉసురు పోసుకుంటున్నాడు ఈయన. ఎందుకంటే బినామీ రైతులు వేరు, అక్కడ అమరావతిలో ఉన్న నిజమైన రైతులు వేరు. చాలా దుర్మార్గంగా నేను ముందే అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు అమరావతికి చేసిన మేలేంటి, ఏం మేలు చేశాడు? ఆ రోజు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఐదేళ్లలో అక్కడ మహారాజధాని నిర్మాణం చేస్తానంటే మేమేమన్నా వద్దన్నామా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడ్డారా? ఒకటి ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్తా, ఎవరు అడ్డుపడినా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానం. ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని, గతంలో ఏదైతే హైదరాబాద్లో అభివృద్ధిని కుప్పలా పోసి చివరికి అక్కడి నుంచి బయటకు వదిలేసి వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చిందో, అలాంటి అవమానాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, కమిటీల నివేదికలు రప్పించుకుని, ఎక్స్పర్ట్స్తో అధ్యయనం చేయించి తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అనేది ఈ ప్రభుత్వ విధానం. లీగల్ హడ్డిల్స్ వల్ల, సాంకేతిక చిక్కుల వల్ల ఆలస్యం అవ్వచ్చమే కానీ తగ్గేదేలే, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది ఏదో అనుకుంటా ఉన్నారు, మేము యాత్రలు చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉన్నాడు, పైగా దీన్ని స్వాతంత్ర సంగ్రామంతో పోల్చడం, ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చి వాళ్ళకి మద్దతు తెలపడం, తెల్లారు లేచి పేపర్లు చూస్తే మిగతా ప్రాంతాల్లో ఏదో ఆ ఛానల్స్ కొన్ని ఛానల్స్ చూసినా పేపర్లు చూసినా మొత్తం భూమి బద్దలైపోతున్నంతగా బిల్డప్ ప్రచారం చేయడం, ఇవన్నీ రాష్ట్రానికి ఏం కొత్త కాదు. ఆల్రెడీ న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక యాత్ర చేశారు తిరుపతికి వెళ్ళి, మళ్ళీ ఇంకొక యాత్ర చేస్తూ ఉన్నారు. మొన్న కూడా కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు ఏం చెప్పింది, 600 మంది ఐడి పాసులతో సహా ఐడి కార్డ్స్తో సహా మీరు సబ్మిట్ చేసి ప్రభుత్వానికి యాత్ర చేయండి అని చెప్పింది. ఇప్పుడు 600 మందిలో నిజంగా అమరావతిలో నిజమైన రైతులు ఎంతమంది ఉన్నారో తీస్తే విషయం ఏంటో అర్థమైపోతుంది. మాట్లాడితే ఏదో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ చాలా దుర్మార్గులు అన్నట్టుగా, వీళ్ళు అసలు ఏదో బూతులు తప్ప ఏమీ మాట్లాడరు అన్నట్టుగా, సబ్జెక్టే తెలియదు అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నాడు ఈయన. మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజల పట్ల పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29 గ్రామాల ప్రాంతంలో ఉన్న అమరావతి కోసం, వారి ఆకాంక్షల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేయరు, వదిలిపెట్టే రకం కాదు.
26 జిల్లాల ప్రయోజనాల్ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. 26 జిల్లాల ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకోమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తున్నట్టుగా అమరావతి కథలు ఇలాగ చంద్రబాబు నాయుడు నడిపిస్తూనే ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు మూడు రాజధానుల విధానానికి కట్టుబడి ఉందనేది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను.